అమ్మాయి చాలా బాగుందిరా. ఫస్ట్ టైం నీలో ప్రేమికుని చూస్తున్నా. ఒక అమ్మాయి అందం చూడాల్సింది కలర్లో కాదురా, కళ్ళల్లో. కలర్ చూస్తే అందమే తెలుస్తుంది, అదే కళ్ళు చూస్తే తనేంటో తెలుస్తుంది. ఈ మంచి రోజుల్లో నువ్వు దాన్ని లగ్నం చేసుకోవాలి అంతే. ముసలాయ్, పెళ్లి పెళ్ళని కాల్ చేసుకో, చెప్పాను కదా తరో సూతమనే. డబ్బులు తీసుకుని పరాయి మగాడి పక్కలో పడుకునే ఆడదాన్ని వేశ్య అంటారు. మరి డబ్బులిచ్చి మరో ఆడదాన్ని పక్కలో పడుకునే నీలాంటి మగవాళ్ళనేమంటారా? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారే, అదే నిజమైతే నా జీవితాన్ని ఇలా నాశనం చేయడానికి ఆ దేవుడికి ఎవరిచ్చారు హక్కు? నీ వల్ల ఊరికి అపకారం జరుగుతుందంటే నేను సహించలేను. మా అమ్మని ఆ దేవుడికి పెళ్ళం అన్నారు అందరు. నేను ఆ దేవుడికే పుట్టాను, ఈ ఊరి జనాలకే పుట్టాను, తెలీదయ్యా. అంతేనమ్మా ఆడజన్మ అంటే. మెళ్ళో ఈ తాళిబొట్టు పడగానే శరీరం మీద మొగోడు బరువు పడతాది. ఒకవైపు పెళ్లి అనే బంధం, ఇంకోవైపు ప్రేమ అనే బంధం. ఏదో ఒక్కటి నిలబడుతుందంటే అది ఖచ్చితంగా పెళ్లి అయి ఉండాలి. అది నా చేయి జారి వేరేవాడికి దక్కినప్పుడు దాని జీవితంలో నవ్వనేది లేకుండా చేస్తా. తప్పు చేసేటప్పుడు కళ్ళు మూసుకుపోయి చేస్తాం, అప్పుడు దేవుడంటే భయం ఉండదు. కానీ ఆ తప్పు శిక్ష అనిపించేటప్పుడు మాత్రం నిందా దేవుడి మీద వేస్తాం, ఎందుకంటే మనం మనుషులం అండి.